ఎర్రచందన ముట గుట్టురట్టు చేశారు పోలీసులు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం నాయుడుపేట పోతలపట్టు జాతీయ రహదారిపై మూడు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 30 లక్షల విలువ చేసే 35 ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు పోలీసులు. ఏడు సెల్ ఫోన్లతో పాటు 6860 రూపాయల నగదు, ఏడు మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి, పెళ్లకూరు ఎస్ఐ మనోజ్ కుమార్ నిందితులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నారు. దాడులలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని గూడూరు ఎస్పీ నాగరాజు అభినందించారు. పది గంటలకి ఆ కారును చెక్ చేసి దాంట్లో ఎర్రచందనం దొంగలు 11 ఉండటం గమనించి వెంటనే వాటిని సీజ్ చేసి క్రైమ్ నెంబర్ 70/21 కింద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మరియు రెడ్ శాండల్ యాక్ట్ మరియు పీడీపీపీ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో ఆనాడు మనకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సిద్ధార్థ కౌశల్ గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఆయన యొక్క సూచనలు సలహాలను పాటించుకొని చాలా ఇన్వెస్టిగేషన్ని దర్యాప్తుని చాలా పకడ్బందీగా ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఎవరు వదిలిపెట్టిపోయారు, దీని ఆరిజిన్ ఎక్కడ, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీనిలో వెనక ఎంతమంది ఉన్నారనే దాని మీద మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను సిఐ వేణుగోపాల్ రెడ్డి ఎస్ఐ గారికి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో దర్యాప్తులో భాగంగా ఈ కేసుని పురాపురాలు అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వెళ్ళకూరు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన వేణుగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో ఈ స్టాఫ్ అంతా కూడా కష్టపడి దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది ఒక పథకం సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకోవటంలో కానీ ఇన్వెస్టిగేషన్ సహకరించడంలో కానీ ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కానీ మన ఎస్పీ గారు భాస్కర్ భూషణ్ గారు ఈరోజు అంటే నిన్న వచ్చిన తర్వాత ఆయన మరియు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ దీని మీద పే చేసి దీన్ని ఎట్లయినా క్రాష్ చేయమని చెప్పేసి ఇచ్చిన సూచనల మేరకు